గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వివేక్ గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు అరవింద్ రెడ్డి గారు, మిత్రులు అరిగేల నాగేశ్వరరావు గారు, మన రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు గారు, వెంకట్రావు గారు, మీ ముందు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి పెద్దలు దివాకర్ రావు గారు, సభలో ఉన్న అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఎలక్షన్ జరిగే ఈ సందర్భంలో ప్రతి చోట నేను అందరినీ కోరుతూ ఉన్నా, మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నా, ఎన్నికలలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఓటేయద్దు. ఎన్నికలలో మంచి ఆలోచన చేసి మనకు ఉపయోగపడేవై పోతే మనం బాగుపడతాం. ఏదో తమాష కోసం ఓటేస్తే తర్వాత కూడా అంత తమాషనే ఉంటుంది, బాగా ఉండదు. అందుకోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నాకు ఎక్కువ టైం లేదు, ఇంకా నేను రామగుండం వెళ్ళాలి, ఇంకా పైకి కూడా వెళ్ళాలి. నాలుగే నాలుగు విషయాలు మీ ముందు నేను మనవి చేస్తాను. ఇక్కడ ఇబ్బంది కూడా ఏం లేదు మీకు, ఎందుకంటే రెండే ఉన్నాయి. ఒకటేమో కాంగ్రెస్ టీడీపీ కూటమి ఒకవైపు, 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి 4 ఏళ్ళ నుంచి గవర్నమెంట్లో ఉన్న టీఆర్ఎస్ ఒకవైపు, ఈయన జరిపారు. మీరు కూడా గిట్ల ఆరాధన ఉన్నారు, మీరు గట్టిన పడ్డారు, ఇటు వచ్చేయండి. మధ్యలో వేరే పార్టీలనే కానీ పెద్ద లెక్కలు లేవు అవి. నేను మీ అందరితో ఒకటే మాట కోరుతా ఉన్నా, మీకు కాంగ్రెస్ కొత్త కాదు, టీఆర్ఎస్ కూడా కొత్త కాదు. ఎవరు ఏం చేసినారో అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, వాస్తవాలు గుర్తించి వాస్తవాలు పోతే మనకు బాగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. 58 ఏళ్లలో మంచిర్యాల పట్టణం కావచ్చు, గ్రామాలు కావచ్చు, కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉందనేది మీరు ఆలోచన చేయాలి. మరి వాళ్ళు చాలా పెద్దవాళ్ళమని చెప్తారు, ఎందుకు ఇయ్యలే కరెంట్ అప్పుడు, మరి కారణం ఏంది, ఈరోజు ఎట్లా వస్తున్నది కరెంటు, మాటలు చెప్తే రాదు, కష్టం చేయాలి, కావాలి కాయాలి, తెలందాక పొద్దాక. మేము తిప్పలు పడుతున్నాం కాబట్టే, మానిటర్ చేస్తున్నాం కాబట్టే మీకు మంచి క్వాలిటీ పవర్ వస్తూ ఉంది, లేకపోతే సాధ్యం కాదు. అదేవిధంగా సంక్షేమ రంగంలో దేశంలోనే ఎక్కడ లేని మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. పెన్షన్లు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి స్కీములు కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందనే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులు ఏ విధంగా కంప్లీట్ అవుతున్నాయి కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. దివాకర్ రావు గారు పట్టుబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయించినారు, అడిషనల్ బ్రిడ్జు గోదావరి మీద మాకు కావాలి, అంతర్గామం నుంచి డైరెక్ట్ రావాలి, మాకు హైదరాబాద్ దూరం కూడా తగ్గుతుందని చెప్పి బ్రిడ్జి కూడా నిర్మాణం చేయించినారు. అదేవిధంగా మాకు ఇవాళ మున్సిపాలిటీలు కూడా కొత్తవి కావాలని కోరుతా ఉన్నారు, అవి పెద్ద విషయాలుగా చేసుకోవచ్చు. నేను మీ అందరికి ఒకటే మాట మాట్లాడతా ఉన్నా, నేను ఎక్కువ మాట్లాడను, మీరు కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రమే రాకపోయి ఉంటే, దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా లేకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే ఈ జన్మల కూడా మంచిర్యాల జిల్లా కాకపోవు. ఎప్పుడో వెనకట ఎన్టీ రామారావు ప్రామిస్ చేసిండు మంచిర్యాల జిల్లా చేస్తానని, 85లో ఎన్టీ రామారావు చెప్పిండు, కానీ ఎవరు చేయలే. చేసింది ఒక కేసీఆరే, ఒక దివాకర్ రావే.
మీకు తెలుసా విషయం, మంచిర్యాల జిల్లా చేసిన కృతజ్ఞతతోని మీరు దివాకర్ రావు గారిని 100,000 ఓట్ల మెజార్టీని గెలిపించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే చేసినోళ్లకు సంతోషపెడితే ఇంకెక్కువ పని చేస్తారు, ఎక్కువ సేవ చేస్తారు. ఆయన ఒక చిన్న పిల్లగానిలాగా అతను కొట్లాడతాడు. ఈ ప్రాంత అవసరాల గురించి గూడెం లిఫ్ట్ విషయంలో కావచ్చు, ఇంకా నాకు ఇంకో 100,000 ఎకరాలకు నీళ్ళు రావాలి, అందుతలేవు కడెం నీళ్ళు అని చెప్పి ఎక్కడికక్కడ కొట్లాడతారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తాను, ఈ దేశంలో ఎక్కడ కూడా రైతు బంధు స్కీమ్ లేదు, ఎక్కడ రైతు బీమా స్కీమ్ లేదు. ఒక పావు ఎకరం రైతు చచ్చిపోయినా 500,000 వాళ్ళ పిల్లల మీద జమ అవుతా ఉన్నాయి. రైతు బంధు స్కీమ్ కూడా ఎక్కడ లేదు. నేను తెలంగాణ తెచ్చిందే ఆకుపచ్చ. తెలంగాణ కావాలి, 1 కోటి ఎకరాలలో పంటలు వండాలి, పేదలు క్షేమంగా ఉండాలి, మన దళితులు, మన గిరిజనులు, మన మైనార్టీలు అందరూ బాగుపడాలి, మహిళలు సుఖంగా ఉండాలి. అటువంటి తెలంగాణ కోసమే తిప్పలపడతా ఉన్నాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, కేసీఆర్ బతికున్నంత వరకు ఖచ్చితంగా రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తాం, రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పెంచుతాం. ఇలా 1,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ను రేపు 2,016 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 1,500 3,000 రూపాయలు ఇస్తాం. నిరుద్యోగ యువకులకు కూడా నెలకు 3,016 రూపాయల వృత్తి కూడా ఇస్తాం. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని ఎకరానికి 4,000 నుంచి 5,000 పెంచి మీకు డెఫినెట్గా సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తామని మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా మన రైతాంగం బాగుండాలి, 100,000 ఎకరాలకు ఆయకట్టు రావాలి. కొన్ని చిన్న చిన్న పనులు కోరినారు దివాకర్ రావు గారు. మంచిర్యాల ఆల్రెడీ జిల్లా కేంద్రం అయ్యింది కాబట్టి అవన్నీ తన్నుకొని వస్తాయి, ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గానే వస్తాయి. నేను ఈ టర్మ్లో ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నాకు ప్లానింగ్ కోసమే చాలా సమయం అక్కడనే హైదరాబాద్లో వెచ్చించాల్సి వచ్చింది. మీకు హామీ ఇస్తా ఉన్నా, ఒక్క నెల లోపల రాను. నేను పొద్దున బయలుదేరేటప్పుడు నాకు లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది, బ్రహ్మాండంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీయే దాదాపు 100 సీట్లతో గెలుస్తూ ఉంది. అందులో ఎవరికి అనుమానం లేదు. మొన్న సోదరుడు మన మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్న తర్వాత మంచిర్యాలలో గెలుపు దివాకర్ రావు గారు ఎప్పుడో ఖాయమైపోయింది. నేను పొద్దున వస్తుంటే ఆల్మోస్ట్ 62-63% ఓట్లు దివాకర్ రావు గారికి ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. కాబట్టి పెద్దగా రంతిపడే అవసరం లేదు, కానీ జిల్లా చేసిన కృతజ్ఞతకు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని దయచేసి దివాకర్ రావు గారి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించండి. రేపు పొద్దున అరవింద్ రెడ్డి గారికి కూడా సముచితమైనటువంటి రాజకీయ గౌరవం, స్థానం కూడా ఉంటుంది. అందరు కలిసి కష్టపడి ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గం పెద్ద మేడతను గెలిపించండి. ఒక 2 నెలల తర్వాత నేనే స్వయంగా వచ్చి, ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా నేను అరవింద్ ఇంట్లో ఉండేది, అక్కడనే ఉంటా, మళ్ళీ కూడా ఉండి డెఫినెట్గా ఈ పాత ఆసిఫాబాద్ జిల్లా, ఈ జిల్లా మంచిర్యాల కేంద్రంగానే 2-3 డేస్ ఉండి డెఫినెట్గా మీ అభివృద్ధిలో నేను భాగస్వామి అయితే ఆ బాధ్యత నేను తీసుకుంటాను మనవి చేస్తూ నాకు సెలవు ఇవ్వాలి దయచేసి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.